అందరికీ నమస్కారం ఈరోజు మనం చందమామలోని అతి తెలివి వ్యాపారం అనే కథ గురించి తెలుసుకుందాం రచన గారు వేములపాడు అనే జమీందారీ గ్రామంలో భూపతి అనే రైతుండేవాడు ఆయనకు గజపతి అని ఒక కొడుకున్నాడు అతడు వ్యవసాయ పనుల్లో అంతగా శ్రద్ధ చూపేవాడు కాదు ఈ కారణం వల్ల భూపతి చనిపోయే ముందు కొడుకును అతడి మేనమామ అయిన నాగరాజును దగ్గరకు పిలిచి ఒక రహస్యం చెప్పాడు అదేమంటే గజపతికి తండ్రి ఆస్తిని అనుభవించే హక్కు తప్ప అమ్మే హక్కు లేదు భూపతి చనిపోయాక వరుసగా రెండు సంవత్సరాల పాటు పొలాల్లో పంట పండలేదు ఆ తరువాత విపరీతమైన గాలి వానదెబ్బకు పాక కూలి పశువులు వరద నీటిలో పడి కొట్టుకుపోయాయి పశువుల్ని కొనడానికి విత్తనాలు ఎరువులు కొనడానికి వాళ్ళకు ఇచ్చేందుకు డబ్బు లేక గజపతి పక్క గ్రామంలో ఉన్న మేనమామ దగ్గరకు పోయి అప్పుగా కొంత డబ్బివ్వమని అడిగాడు అందుకు నాగరాజు ఒరే అల్లుడు ఈ రోజుల్లో వ్యవసాయం లాభసాటిగా లేదు వర్షాలు సకాలంలో లేదు పంట చేతికి రావటం లేదు నన్ను అడిగితే వ్యాపారస్తుల పని మెరుగంటాను ఏదైనా వ్యాపారం ప్రారంభించు లక్షలు సంపాదించవచ్చు అని సలహా ఇచ్చాడు నాకు అలాంటి ఆలోచనే వచ్చింది మామయ్య కాని నా దగ్గర వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి లేదే ఏం చేయడం అన్నాడు గజపతి అందరూ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తారనుకోవటం నీ తెలివి తక్కువ ఎక్కువ మంది అప్పు తెచ్చి వ్యాపారం మొదలు పెడతారు అన్నాడు నాగరాజు నాకు వ్యాపారంలో అనుభవం లేదు కర్మచాలక నష్టం వస్తే సొంత డబ్బైతే పోయినా పర్వాలేదు అప్పు తెచ్చిన డబ్బు పోతే ఎట్లా తీర్చాలి అని అడిగాడు గజపతి తీర్చకపోతే ఏమవుతుంది అంటూ నాగరాజు నవ్వాడు అప్పు తీర్చకపోతే ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా అని అడిగాడు గజపతి ఊరుకోకపోతే ఏం చేస్తారేం ఆస్తి నీ పేర ఉన్నా నీకు అమ్మే హక్కు లేదు కాబట్టి అప్పు ఇచ్చిన వాళ్ళు నీ ఆస్తిని స్వాధీనం చేసుకోలేరు అన్నాడు నాగరాజు ఆ జవాబుతో గజపతికి మేనమామ ఉద్దేశం అర్థమయ్యింది ఆ తరువాత నెల తిరగకుండానే గజపతి గ్రామంలో ఉన్న షావుకార్ల దగ్గర లక్ష వరహాలు అప్పు తెచ్చి వ్యాపారం మొదలుపెట్టాడు గజపతికి ఇల్లు పొలాలు ఉండటం వల్ల షావుకార్లు అనుమానించకుండా అప్పులిచ్చారు గజపతి రైతుల దగ్గర ధాన్యం అపరాలు కొని బల్లకి ఎత్తించి పట్టణంలోని వ్యాపారస్తులకు అమ్మేవాడు అలాగే పట్టణంలో నుంచి చింతపండు నూనెలు వగైరాలు తెచ్చి పల్లెల్లో అమ్ముతూ ఉండేవాడు అతడికి పరిస్థితులు అనుకూలించి ఆ సంవత్సరం మంచి లాభాలు వచ్చాయి అప్పులకు వడ్డీ కట్టివేసిన తర్వాత అతడికి పదివేల వరహాల నికరాదాయం మిగిలింది అయితే గజపతికి సంతోషం కలగలేదు డబ్బు కల్లబడేసరికి ఆలోచనలు పక్కదారి పట్టాయి వ్యాపారంలో సంవత్సరానికి పదివేల వరహాలు మిగిలిన అప్పు తీర్చడానికి పదేళ్లు పడుతుంది ఆ తరువాత మరొక పదేళ్లకు గాని తాను లక్ష వరహాలు కూడబెట్టలేడు తాను లక్షాధికారి కావటానికి ఇరవై ఏళ్లు పడుతుంది గజపతి ఈ విధంగా లెక్కలు కట్టి అసంతృప్తి పెంచుకున్నాడు తనకు వ్యాపారంలో నష్టమొచ్చిందని షావుకార్లను మోసం చేసి క్షణాల మీద లక్షాధికారి కావాలని అతడు నిశ్చయించుకున్నాడు ఆర్తి అమ్మే హక్కు తనకు లేదు కాబట్టి తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా కలిగిందతడికి గజపతి లక్షవరహాలను మేనమామ ఇంట దాచి వ్యాపారంలో విపరీతంగా నష్టపోయి దివాలా తీశానని నలుగురితో చెప్పసాగాడు ఇది విన్న షావుకార్లు ఆరా తీసి గజపతికి ఆస్తి అమ్మే హక్కు లేదని తెలుసుకొని ఏమి చెయ్యాలో తోచక జమీందారు దగ్గర ఫిర్యాదు చేశారు జమీందారు రాఘవరావు గారు న్యాయాన్యాయాలను క్షుణ్ణంగా తెలుసుకుని తీర్పులివ్వడంలో అందవేసిన చెయ్యి ఆయన తన మనుషుల ద్వారా గజపతి చేసిన వ్యాపారం గురించి వివరాలు సేకరించాడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి గజపతికి వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం లేదు పట్టణంలోని వ్యాపారులెవ్వరూ అతన్ని మోసం చేయలేదు ఒకనాడు జమీందారు గజపతిని అతడికి అప్పులిచ్చిన వాళ్లను పిలిపించి గజపతిని నువ్వు షావుకార్ల దగ్గర లక్ష వరహాలు అప్పు తీసుకున్నమాట నిజమేనా అని ప్రశ్నించాడు నిజమే దానికి సంబంధించిన పత్రాలు కూడా వారి దగ్గరున్నవి అన్నాడు గజపతి నీకు వ్యాపారంలో నష్టం వచ్చిందా అని అడిగాడు జమీందారు నాకు వ్యాపారంలో అనుభవం లేక బాగా నష్టపోయాను అన్నాడు గజపతి నీకు ఆస్తి ఉన్నదన్న ధైర్యంతోనే షావుకార్లు అప్పులిచ్చారు కదా ఏమంటావు అన్నాడు జమీందారు నాకు ఆస్తిపాస్తులున్న మాట నిజమే అన్నాడు గజపతి ఇకనేం అమ్మి అప్పులు తీర్చు అన్నాడు జమీందారు కోపంగా గజపతి వణికిపోతూ అయ్యా ఆ ఆస్తి అమ్మే హక్కు లేకుండా నా తండ్రి వీలునామా రాశాడు అనుభవించడానికి మాత్రమే నాకు హక్కున్నది అని జమీందారుకు ఆ వీలునామా పత్రాలు చూపించాడు జమీందారు ఆ పత్రాలు చూసి గజపతికి తిరిగి ఇస్తూ నువ్వు చెప్పింది నిజమే కాని నీ పొలాన్ని ఇల్లను అద్దెకి ఇచ్చే హక్కు నీకున్నది అందువల్ల వాటిని నూరు సంవత్సరాల పాటు నీ రుణదాతల పరం చెయ్యి ఆ తరువాత నీ వారసులకు ఆస్తి చెందుతుంది అని తీర్పిచ్చాడు తీర్పు విని గజపతి బెంబేలు పడిపోతూ అయ్యా ఎంత లేదన్నా నా ఆస్తి విలువ పది లక్షలుంటుంది లక్ష వరహాల బాకీకి గాను అంత ఆస్తిని పరుల హస్తగతం చెయ్యమనటం అన్యాయం అన్నాడు ఆ మాటలకు జమీందారు నవ్వి లక్ష వరహాలు అప్పు తీసుకొని తీర్చకపోవటం కూడా అన్యాయమే ఆస్తి అమ్మే హక్కు లేనందున ఎవరూ ఏమీ చెయ్యలేరని ఈ ఎత్తు వేశావు ఇందులో మరెవరి సలహా అయినా ఉన్నదా అని అడిగాడు గజపతి కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ మేనమామ సలహా విని చెడ్డాను అంటూ జరిగిందంతా చెప్పాడు అప్పుడు జమీందారు నాగరాజును పిలిపించి పెద్దవాడివైన నువ్వు పనిగట్టుకొని నీ మేనల్లుడికి పెడబుద్దులు నేర్పి అతన్ని మోసకారిని చేశావు వెంటనే అప్పులిచ్చిన వాళ్లకు డబ్బు తిరిగిచ్చేయి ఇది మొదటి తప్పుగా భావించి ఈసారికి నిన్ను నీ మేనల్లుణ్ణి శిక్షించకుండా వదులుతున్నాను అని చెప్పాడు గజపతి తాను దాచిన డబ్బు తెచ్చి షావుకార్ల బాకీలు తీర్చాడు ఆ తరువాత ఆ మేనమామ మేనల్లులకు మోసకారులన్న పేరు మిగిలిపోయింది కథ సమాప్తం